సరే పద పొల్లస్ తింటూ మాడుకుందాం. డబ్బులే పొల్లస్కు డబ్బులు అనుడి పందెంలా కదిచారా నువ్వు? లవ్ చేశాను కదరా బావా. నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలరా బావా, నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం. ఏరా చెయ్యొచ్చు, మరీ పొల్లస్ డబ్బులు అనడితో పందెంలా గెలిపిస్తున్నారా? ఫ్రెండ్స్ మీరే అలాంటి అలారా, మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను, ఎవరికైనా సమాధానం చెప్తాను. ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా? సగం చెప్పాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు. వాళ్ళు ఇది అయితే మనం ఇది, అర్థమైందా? మేమిద్దరం పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను నాన్న. పిచ్చి నాన్న, అంత మంచి విషయం మెల్లిగా చెప్తావేంట్రా? ఇక చాలు నాన్న, మా ఫోటో ఎల్లి దండం పెట్టుకో. నాయనమ్మా, ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికిమాలి ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను. అందమైన అమ్మాయి అంటే మళ్లీ అలా ఇలా కాదు, ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది. అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను. నన్ను ఆశీర్వదించు నాయనమ్మ. నాన్న. అమ్మా. నాన్న. మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? మీ అమ్మ ఆ అమ్మాయిని అమ్మగారే అని అంటుందా? నేను ఆ అమ్మాయి కోసం జీవితం బతకాలా? ఇంతకి ఎవర్రా అమ్మాయి? అదే ఆ రోజున కాలేజీ తిట్టి బయటికి గెండి చెడే ఆడి కూతురు. వాళ్ళమ్మాయా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా? కనిపెడిసావు, నువ్వు నాన్నమే నాన్నయ్య. అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా? ప్రేమించానని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరీ కొట్టాడు. అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు. అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి నేనేమమ్మాలరా? పుల్లసి అమ్మితే బెటర్. మీ మామ ఏదో పెద్ద స్కెచ్ చేశాడు రా. ఏడిసాడు ఆడి బొంద, నేను దానికోసం ఏమన్నా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమన్నా కొంటాను. ఏదైనా కొంటావు? ఏదైనా కొంటావు? ఏది ఇప్పుడు పుల్లసుకొని చూద్దాం. నువ్వేం కంగారు పడకరా బావా, వాడు ఎంత టార్చర్ పెట్టిన భరించు. పందెం 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 మాత్రం నువ్వే గెలరా బావా. ఆల్ ది బెస్ట్. రండి 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 రండి, మీకోసం ఎదురు చూస్తున్నా రండి. నా కోసం? మీకోసమే. ఇక్కడ నుంచి ఉంటుపోయారండి, రండి. తక్కువ గిక్కు చేశారు. ఇది స్వీట్ తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది? నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా, ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా? ఓ పోనీ కమలా పండు తీసుకోండి. ఎందుకులే మావా, తొక్క తీసుకోవాలి. తొక్కనే తీస్తాగా, అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా. కరెక్ట్, నన్ను అపార్థమే చేసుకుంటాను మాయా. తింటూ ఉండండి, వన్ మినిట్ లో వచ్చేస్తా. రాగానే రేవిట్టేస్తారనుకుంటే రాస్మర్యాలు చేస్తారేంటండి మావగారు? బెల్లు మోగనే వాళ్ళు, ఇక్కడ ఉళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది. మావయ్య గారు, స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. కోర్టు ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. సినిమా ఎప్పుడు మొదలవుద్ది? అది కూడా బెల్ల మోగాకనండి. బెల్ల మోగని వాళ్ళుడు, ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది. 1వ తారీఖు బెల్ల మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దు గాని. మావా మాజీ లేదో మాట్లాడుకుంటున్నారు. మీ భవిష్యత్తు గురించే బాబు, మీ భవిష్యత్తు గురించే. అదిగో 100 ఏళ్ళు పాపి చిరాయని ఊరికే అన్నారా? రండి రండి, ముందు మీ చేత్తో డోర్ ఓపెన్ చేద్దరు కానీ. రండి రండి. పేపర్ బిల్ సార్. పాల బిల్ సార్. కరెంట్ బిల్ సార్. గ్యాస్ బిల్ సార్. కేబుల్ బిల్ సార్. కిరాణా బిల్ సార్. వాటర్ బిల్. ఇంటర్నెట్. లాండ్రీ. ఫోన్ బిల్. టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. నువ్వు మామూలుడు కదా మావా, దా కూర్చో. నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా? కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలికొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది. అలాంటిది నువ్వు నా కూతురు జోలికొచ్చావు, నీ రెక్కలిరిచిందా నా కూతుర్ని కాపాడుకుంటా. ఎంతరా నువ్వు నా ముందు, ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా. 5వ తారీఖు కల్లా 25,000 తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు, లేదా 6వ తారీఖు నేనే మీ ఇంటికి వస్తా. నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు.
పాతిక వేల దేవుడు మనిషికిచ్చిందే 20 ఏళ్ళరా ఇంకా 5 ఏళ్ళకి నుంచి పట్టుకొస్తారా జోకి లేపు డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులు అయితే కష్టం గానీ ఐడియా లేవుందిరా ఎన్నైనా వచ్చు అరే బావా పేపర్ ఏరా రేయ్ నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా రేయ్ ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అయితే అడదులు అవును బా మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా కస్టమర్ల మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామ నీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు అడ్డడ్డే మామ డ్రెస్ కూడా వేసినావులే 500 వచ్చేరా 5000 అంటే ఇంకో 50 రౌండ్లు అయితే సరిపోద్ది 50 రౌండ్లా నువ్వు తెచ్చి 500కి పుల్లాసి కూడా రాదు కానీ కానీ బాబు అమ్మా పారడైస్ బిర్యానీకి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసా నాకే పని చేస్తావా ఆటో ఎక్కితే మీటర్ కూడా వేస్తా మీటర్ ఎదురా ఇదిగా ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగగానే ఇవ్వడానికి అది ఏమైనా ఇంటి అడ్రస్ అనుకున్నాడా యాడ్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని వాడి దగ్గర పనిచేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా అత్రే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా అబ్బా బాపు కరెక్ట్గా వచ్చావమ్మా ఆపు ఎంత 5000 ఏంటి ఆటో ఇచ్చేస్తావా ఐడియా ఇచ్చేస్తా ఫోన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నవాడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయుగం కొంచెం దూరమేమో ఏం పర్వాలేదు హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా సముద్రదేవ ఏ హనుమా వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రం పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది శాంసంగ్ S6 అది డబ్బా ఫోను మా రామ్లోర్ ఫోను రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఇట్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేస్ బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్ నువ్వు సూపర్ బంగారం నా పాలిడి దేవుళ్ళ దొరకవు డబ్బులోకేనా డబ్బులోకే ఆఫీస్ ఎక్కడ దగ్గర ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కుర్రోడొచ్చాడు నచ్చావు రా లోపలికి రెండు రెండు మాయ గారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయారా రండే అయ్యి సెంటర్ గిట్ర వేసారు పళ్ళు పువ్వులు డబ్బులు డబ్బు తెచ్చేసాడు లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకు రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వం సార్ ఇంకెందుకు బొక్క ఆఫీసర్ అయ్యని అంత త్వరగా చావడలే చూసారా వరద బాధితులకు పులిహార పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మావి గారు మావా కమలపడి తింటావేటి తొక్క నేను చేస్తాగా తొక్క తీడంగానే ఇక్కడ ఉన్నది అవును నాకేదో అగరత్తి పూల కథ చెప్పేవేంటిది ఇప్పుడు నేను నీకు అగ్గిపుల్ల కథ చెప్తా ఒక చెట్టు నరికి 100,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గిపుల్లతో 100,000 చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాయికే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా ఇంగ్లీష్ ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతామండి మావయ్య గారు అందుకే కోల్కతా నుంచి మన ఎదవల్ని దింపుదాం ఆటాచిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు
వీడికి ఆళ్లే కరెక్ట్.